వ్యామారం కోరి ఎంత పెట్టారండి ఇన్ని కోరిలు పడి ఎంత మంది పోయారండి కోరి పెట్టి వ్యామారం మీ టీడీపీ ప్రభుత్వంలోనే ఎంత మంది వచ్చారు కోరిలో దాన్ని మేము తీరాపోయాం ఎందుకనే కోలుకుంటున్నారు నష్టపరిచిన మేము ఎంత మట్టి పోయా మూదం గారు మట్టి మాట్లాడితే ఎక్కడికి రావటం మీరు వీడియోలు తీయటం ఫోటోలు తీయటం మీటింగ్లు పెట్టడం నువ్వు మాట్లాడబోయా నీకంటే నీకంటే నీ అమ్మ వద్దు నువ్వు మాట్లాడుతూ నీకంటే నొప్పి మాకు నువ్వు మూస్తా నీకంటే ఓకే నొప్పి మాకు నొప్పి మాకు అరే ఎంపీడీ నిలబడ్డాడు బట్ట గారు పాస్ పుచ్చాడు రెండు లక్షలు అడిగాడు అడుగు ఆ మర్చి రెండు విషయాల్లో అసెంబ్లీ తీసేసుకొని మాకేం ఇవ్వలేస్తారు ఒకటి ఒకటి పట్టాలు ఇస్తారు ఊరికి పట్టాల కోసం వెళ్తే బూతులు తిట్టాడు ఈయన ఒకటే త్వరగానే అడగండి నేను జరిగింది వాస్తవా నేను ఆబద్ధం చెబుతున్నా అనేది అడగండి అది వాస్తవం కానీ జరిగింది ఇదంతా చెప్పింది మీరు ముందు మాట్లాడాలంటే మీ తప్పు అయిపోయిందని ఒప్పుకోండి మరి ఇప్పి అడగలేకపోయామని తప్పు అయిపోయిందని ఒప్పుకోండి అప్పుడు మాట్లాడండి మాట్లాడితే మీరు కోరిలోకి వచ్చి ఫోటోలు తీసి నాగబాబు అండి ఎంపీటీసీకి మీ ఎంపీ నిలబడి నానా మట్లు కూర్చా నేను రెండు లక్షలు అడిగాడు ఆడ రెండు లక్షలు అడిగాడు పాస్ బుక్ కి లంచం అడుగు పెద్ద మనిషి ఆడే ఉన్నాడు గోపాల్ కృష్ణ గారు ఆవాసన మాట్లాడింది అడ్డ మాట్లాడతారు ఎందుకు మరి తప్పు తప్పని అడ్డ కుడిపేశారు మాట్లాడితే మాది మీదేమయ్యా పూలు మాయి ఉన్నప్పుడు కూడా ఏం చేయలేదు ఇప్పుడు చేస్తారంటే ఏం చేస్తారు మంత్రి గారు బాబు ఇనమ్మ ఆ రోజు ఏం చెప్పాను ఈ రోజు అదే చెప్తున్నా చెప్పాను తహసీల్దార్ చెప్తాను సంబంధించి చెప్తాను ఆ రోజు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ రోజైనా ఇవ్వమని గట్టిగా సార్ గవర్నమెంట్ లో ఉన్నప్పుడే మీరు ఏం చేయలేదు మనం ఏం చేస్తారు కట్టేసాక అంతా అయిపోయి ఓకేయాక నష్టపోయారు ఆడు ఏడు లక్షలు పెట్టి కోర్టు కేసు పార్టీ వాడే తప్పకుండా ఈ కోర్టులో కూడా చెప్పేది నన్ను చెబుతున్నా ఎందుకు అంత కాడికి ఎందుకు మీరు కూర్చోబెట్టి మమ్మల్ని కూర్చోబెట్టి కలతగారిని కూర్చోబెట్టి ఎందుకు సాలో చేయలేకపోయారు మీరు ఉద్దేశంతో ఆ రోజు నేను కరెక్ట్ చెప్పాను పేదవాళ్ళతో నిలబెట్టాము మీరు సహకరించారు దానివల్ల ఈ మంచి పని జరిగింది ఇవాళ ఇక్కడ ఎవరికి రావాలోకి వెళ్ళినా ఇప్పుడు ఎవరితో వెళ్ళినా దాని మీద తెచ్చారు మీరు దృష్టి పెడితే ఒక మాట చేస్తారు చాలా పెద్ద చెప్పమండి ఒక మాట దృష్టి పెడితే మీరు ఎందుకు దృష్టి పెట్టలేదు మా నాయకులు ఎందుకు కాలం కదా నాకు అర్థం బాబు ఆ రోజు ఏం చెప్పాను పది సంవత్సరాలు మేము బాధపడ్డాం బల్లెలకు నడిచి నేను ఇవాళ ప్రజాస్వామ్య పద్ధతుల్లో నా పార్టీ తరఫు నా స్టాండ్ చెప్పుకోవడానికి వచ్చాను ఇక్కడ పెట్టద్దు మీరు మీటింగ్లు పెట్టేటట్టు అయితే నేను ఇప్పి లేకపోయాను నా తప్పు అయిపోయింది అని చెప్పండి మాకు అన్యాయం చేశారు కాబట్టి మా ఎటువంటి ఇది లేదు మీరు మాత్రం పెట్టొద్దు ఇప్పుడు మీ తరఫున నేను కూడా ప్రభుత్వం మీద ప్రభుత్వం తరఫున ఒత్తిడి తీసుకొచ్చి మీరు అడిగే డిమాండ్లో ఆ రోజే స్టాండ్ లో ఉన్నాను ఈ రోజు అదే అడుగుతాను మీ నాయకులు దృష్టి పెట్టి ఒక మాట మా ఊరు పని ఇప్పుడు ఎంత మంది పాపం ఇన్ని సంవత్సరాల నుంచి అదే ఆధారంతో మాకంటే ఉంది ఆస్తులు బాబు అదే ఆధారంతో నాకు ప్రజాస్వామ్య పద్ధతుల్లో తెలుగుదేశం పద్ధతి నేను గతంలో జరిగిన ఇప్పుడు జరిగిన ఆబద్ధం చెబుతున్నాను చెప్పను నువ్వు అడిగింది వాస్తవం నేను చెప్పింది వాస్తవం సో జరగాల్సింది న్యాయం జరగాలంటున్నావు కాబట్టి తప్పకుండా మీరు ఏదైతే స్టాండ్ మీరు అడిగారో నేను అదే అడుగుతాను ఇంకా దెబ్బలాడతాను గట్టిగా పోరాడిస్తాను మీ ప్రభుత్వ నేను వచ్చి ఆపామా కోరిలు హక్కు ప్రతి ఒక్కరికి ఉంది చెప్పుకోండి నేను చెప్తాను సార్ అందరం గట్టిగా మీ తప్పు న్యాయం చేద్దాం ఒకటి వెళ్ళటంలో తప్పు లేదు దెబ్బలాడిపోతున్నారు బాబు దాని గురించి బాబు మీరైనా నేనైనా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికార పక్షంలో ఉన్నప్పుడు
ఎక్కడే తప్పు జరిగినా ప్రశ్నించడం ప్రతిపక్షంలో మీ బాధ్యత. ఇవాళ ప్రతిపక్షంలో ఇది మా బాధ్యత. మేము ఊళ్ళో ఉండాలని చెప్పి ఎందుకో మమ్మల్ని రైతుల నోట్లు మట్టి కొట్టారు కాబట్టి పోయింది. ఇవాళ రోడ్లు వేయటం కానీ అవన్నీ ఆటల కోసమే ఇచ్చారు రోడ్లు. ఆటల కోసమే 250 కోట్ల రూపాయల ప్రాజెక్టు దొబ్బేస్తానికి 4 కోట్లు పెట్టి రోడ్లు ఇచ్చారు. పైడూరుపాడు రోడ్డు 250 కోట్లు ఇది మొత్తం మట్టుకోలేరు. అసలు చెమచ మట్టుకోవాలా 10 సంవత్సరాలు బాధపడ్డాం.